ప్రపంచమంతా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నారు ఇప్పటికీ రెండు వేల సంవత్సరాల నుంచి బోధిస్తున్నారు ఇది ప్రపంచానికి బోరు కొట్టిన గ్రంథం ఏదైనా ఉందంటే అది పరిశుద్ధ గ్రంథం మీరు ఏ గ్రంథమైనా ఒక్కసారి చదివారంటే రెండోసారి దాని మొహం కూడా దొడిబుద్ధి కాదు న్యూస్ పేపర్ అయితే ఒక్కసారి ఆ పైన హెడ్లైన్స్ చదివి కొంచెం లోపలికి వెళ్ళి కొంచెం చదివామంటే దాని మొహం ఇంకోసారి పనికి మనకు పనికిరాదు పొట్లాలు కట్టుకోవడానికి తప్ప అవునా కాదా పరిశుద్ధ గ్రంథం ఎంత అద్భుతమైనటువంటిదంటే చాలా అద్భుతమైనటువంటి గ్రంథం ఇది దీనిని చదవడానికి ఎంతోమంది తపన పడిపోతున్నారు ఎంతోమంది గ్రంథాన్ని చదువుకొని చాలా బుద్ధిమంతులుగా జ్ఞానవంతులుగా తయారవుతున్నారు ఎంతోమంది దరిద్రులు ఐశ్వర్యవంతులు అవుతున్నారు ఎంతోమంది రోగులు స్వస్థత అందుతున్నారు పరిశుద్ధ గ్రంథాన్ని చదివి అర్థమవుతుందా చాలామంది చదవకనే దరిద్రులు అవుతున్నారు కానీ చదివినటువంటి వారు దాన్ని అర్థం చేసుకుని అవలంబించుకున్నటువంటి వారు చాలా చాలా దీవించబడుతున్నారు మీ ఇళ్లలో పరిశుద్ధ గ్రంథాలు ఉన్నాయా ఉంటే చేతులు ఎత్తండి ఓకే ఎంతమంది చదువుతున్నారు నిండు వందనాలు తమ్ముడు ఈ రోజుల్లో కూడా మీరు వాక్యం చదువుతున్నారంటే దేవుడు మిమ్మల్ని దీవించనుగాక చదువొచ్చి చదవనటువంటి వారు వాళ్ళని చూసి సిగ్గు తెచ్చుకోమని నేను చేతులు జోడించి బ్రచ్చంలో ఆడుతున్నాను అర్థమైందంటారా హలేలో చెప్పగలరా మరంట నేను ఇందులో నుంచి నాలుగు మాటలు మీ జ్ఞాపకం చేసి నేను వెళ్తాను మీరు జాగ్రత్తగా వినండి ఒక ఊర్లో గీదలు మేపుకొని కాస్త నాలుగేళ్లకు పాలు పోసుకునే అబ్బాయి ఒక అబ్బాయి ఉన్నాడంట ఈ ఎండాకాలం ఏం చేస్తారంటే సహజంగా గీదలో కాయరు ఇడిచిపెట్టేస్తారు పొలాల్లో అయ్యే మేసి అవునా ఇటు కూడా అంత ఇడిచిపెడతారా ఇడిచిపెడతారు ఇప్పుడు ఇడిచిపెట్టకనే దొంగలు ఉన్నారు జాగ్రత్త ఎవరు ఏ దొంగలో జోబి దొంగలు కాదు సెల్ ఫోన్ దొంగలు మాత్రమే కాదు గేదెల దొంగలు కూడా ఉన్నారు ఎక్కడైనా గేదెలు కనిపిస్తే దాన్ని ఎత్తుకొని నిలిపోతున్నారు మీకు ఇంకా అడ్రస్ దొరకవు అంతకు ముందంటే ఎక్కడో సార్ బందీల దొడ్లో బంధించి మనం వెళ్ళి ఒక పదో ఇరవై రూపాయలు పెనాల్టీ కట్టుకొని ఆ ఊరు సర్పంచ్ గారికో లేదంటే ఆ ఊరు వాళ్ళకో ఆ గీదలు దోల్కొచ్చుకునే వాళ్ళు ఇప్పుడు అలా దొరకవు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ పోయినాయి అంటే ఎక్కడ తేల్చే కూడా మీకు తెలియదు అవసరమైతే బాత్రూంలో కూడా తేలవచ్చు అదే లెటన్ దొడ్డులో కూడా అంటే తిని అంత దుర్మార్గులు ఉన్నారు జాగ్రత్త గీదలు ఎట్టబడితే అట్లా విడిచిపెట్టకండి సరే ఆ రోజుల్లో గీదలు తప్పిపోయినప్పుడు ఆ అబ్బాయి పక్క ఊరికి వెళ్ళాడట గీదలు ఎత్తుక్కుంటూ వెళ్తే అబ్బాయి పలానా గుర్తులు చెప్పుకున్నాడు ఆ ఊరోళకే పలానా ఏమైనా గేదెలు తప్పిపోయినాయి మీకు ఏమైనా కనిపించిందా ఏంటి అంటే కనిపించలేదు అబ్బాయి అని చెప్పారు సరే అక్కడ కాఫీ హోటల్ దగ్గరికి వెళ్ళి టీ అన్న తాగుదామని ఆ హోటల్ దగ్గరికి వెళ్ళేసరికి అది ఇట్లాగే ఇది ఇది ఏప్రిల్ ఇది ఆగస్టు కదా అది జూన్ జూన్ నెలలో అప్పుడే తొలకరిస్తున్న టైం తొలకరు లేదంటే జూన్ జూలై జూన్లో నేను ఇట్టు జూన్ నెల అఖరికి వర్షాలు పడుతున్న టైం అది అప్పుడప్పుడే ఆయన అక్కడికి వెళ్ళి టీ తాగుతున్నప్పుడు వాడెవడో ఒక అబ్బాయి వచ్చి గొడుగులు బాబాయ్ గొడుగులో అని గొడుగులు అమ్ముతున్నాడంట సరే తల ఒకటి వర్షాకాలం వస్తుంది కదా అని తల ఒక గొడుగు కొనుక్కుంటున్నారు ఇతనికి ఎప్పుడు వాస్తవంగా అప్పటి గొడుగులకు సంగతే తెలియదు ఈ అబ్బాయికి గీతలు కాసుకునే అతనికి అతను అడిగాడు అందరు ఎగబడి కొనుక్కుంటున్నారు ఈ గొడుగులు ఏం చేసుకుంటారు ఏంటి ఎందుకు ఉపయోగం అని అడిగాడు అతడు అడిగితే ఆ గొడుగులోడు ఏమన్నాడంటే ఒరేయ్ నువ్వు పిచ్చోడిలాగా ఉన్నావు ఈ గొడుగులు చాలా మంచిది గొడుగు దగ్గర ఉంటాం చాలా మంచిది నువ్వు పొద్దున్న ఎత్తి పొలం వెళ్తావు కాబట్టి ఈ గొడుగు నీ దగ్గర ఉంటే ఎండకే మంచిదే వర్షానికి మంచిదే రబ్బాయ్ ఎండకి తడ ఎండకి ఎండవు వర్షానికి తడవ్వరా గొడుగు కొనుక్కో ఎందుకని మంచిది అన్నాడు అంటే మొత్తం మీద ఎక్కడ ముడేశాడో ముడేశాడు ముడి మీద ముడి ఆ ముళ్ళని నొప్పుదీసి తీసి ఆ మడతబడిన డబ్బులు తీసి మొత్తం మీద ఆడి చేతిలో పెట్టి గొడుగు కొనుక్కున్నాడు ఇదిగో ఏమయో నిన్నే ఈ ఎండకే ఎండను కదా అన్నాడు ఏ బాబాయ్ మంచిదే ఇది ఉండవు గొడుగు మరి వర్షానికో అన్నాడు వర్షానికి కూడా తడ అన్నాడు ఆడు మొత్తం మీద ఆ గొడుగు గేదెలు దొరకపోయి దొరకపోయినా ఈ రోజు గత రేపు వస్తేలే అని ఆ గొడుగు తీసుకొని నిల్చు ఒకసారి చూశాడు చూస్తే ఈ పల్లెటూరులో చాలామంది కొన్ని సంఖలోనే పెట్టుకుంటారు వాళ్ళు సంఖలో పెట్టుకున్నాను నేను కూడా అక్కడ పెట్టుకోవాలి కావాలనుకొని ఆడు సంఖలో పెట్టుకొని నడిచి వెళ్తున్నాడు మొత్తం మీద ఈ ఊరు నుంచి ఆ ఊరికి నాలుగైదు కిలోమీటర్ల మధ్యలో గ్యాప్ ఉంటుంది సగానికి వెళ్ళేసరికి మబ్బు బట్టి కాస్త ఒక్కొక్క చినుకు రాలుతున్నాయి చినుకులు రాలుతున్నప్పుడు వీడు ఆకాశం వైపు చూసి ఏమంటాడంటే ఓహో రోజు కాదు నీ పప్పులు ఉడకడానికి ఈ రోజు నీ పప్పులేమి ఉడకో నా నా నాతో పెట్టుకో మాకు ఈరోజు నా దగ్గర ఏముంది గొడుగుంది ఈరోజు నాకేం కాదు ఏ హే ఎలా కనపడుతుంది నీ కళ్ళ కన్నట్టు మబ్బు వైపు చూసి మాట్లాడుతున్నాడా ఒక్కొక్క చినుకు ముప్పై వర్షం తడుస్తున్నాడు పడించి నీకు పడినట్టే నేల మీద పడినట్టు ఇటు మొహం మీద కూడా పడుతున్నాయి ఇదేంటరా నాయనా పైకి చూస్తాడు గొడుక్కి చూస్తాడు కిందకు చూస్తాడు వర్షం పలపల పలపల కురుస్తూనే ఉంది ఈడు నిలువునా తడుస్తూనే ఉన్నాడు ఏంటి ఏంటి విచిత్రం వాడు గొడుగు నా దగ్గర ఉంటే తడవడన్నాడే అంతకుముందు నయ్యో ఏ చెట్టు చాటుకో ఏ అక్కడ ఏదైనా పొలాల్లో చెడ్డో బొడ్డో ఉంటే దాని దగ్గరికి పరిగెత్తుకుంటే బోడి చాటును దాక్కునేవాడిని ఇప్పుడు నిలువునా ఎండిపోతున్నానే తడిసిపోతున్నానే అని ఒకవేళ ఈ సంఖా ఉన్న మా అత్యా ఏంపాడు అని ఈ శంక ఆ శంక కూడా మార్చి చూశాడు ఏ శంఖ మార్చినా వర్షం మాత్రం పడుతూనే ఉంది ఈడికి మండింది ఎవడి మీద గొడుగమ్మినోడి మీద గొడుగు మీద కాదు ఆడు నన్ను మోసం చేసి గొడుగు అంటగట్టాడు ఆడి సంగతి దేలవాలి ఇప్పుడు నిలువునా నేను తడిసిపోయాను అని ఆళ్లూరు వెళ్లకుండా మరలా వెనక్కి తిరిగి మరల గొడుగమ్మినోడు ఊరే వెళ్ళాడు తొలకరలో ఇక్కడ పడిన వర్షం అక్కడ పడదా అక్కడ పడిన ఇక్కడ వర్షం ఇక్కడ పడదు కదా వాళ్ళంతా మామూలుగానే తిరుగుతున్నారు వాళ్ళు ఆడెళ్ళి రే బాబో ఇందా గుడుగులమ్మిండి ఆ డాడు అన్నాడు అర్థమవుతుందా సరే అడుగడుగు అక్కడే ఉన్నాడు అన్నాడు అడిగాడు ఆడ దగ్గరికి వెళ్ళి రే గుడుగులాడు అని గట్టిగా దబాయించి క్యాకేసరికే ఆడు ఆశ్చర్యపోయి చూశాడు చూసి బట్టలు తడిసిపోయి ఉన్నాయి ఏ ఉంది తడిసిపోయినట్టున్నాడు గొడుగే మాట దగ్గరేనే ఉంది ఎట్టిచ్చాడు అట్లాగే ఉందా గొడుగు ఏంట ఏంటిది ఏంటి అన్నాడు ఏమి లేదు ఆగా నువ్వు ఇందాకేం చెప్పావు ఈ గొడుగు నీ దగ్గర ఉంటే వర్షానికి తడవు ఎండ కెండవన్నావు కదూ ఏం జరిగింది ఎక్కడున్నా తడిసిపోయావేంటి అన్నాడు తడవకేం సరే అన్నాడు గట్టిగా నీ దుంపదేగా అంత కోప్పడతావేంటి వర్షం ఎక్కడ వచ్చిందని నా దగ్గర మరి అప్పుడు గొడుగు నీ దగ్గర గొడుగు నా దగ్గర లేకుండా ఎక్కడ ఉండదా నా దగ్గరే ఉంది మరి ఎక్కడ పెట్టావు గొడుగు ఎక్కడ పెట్టుకుని అందరూ ఎక్కడ పెట్టుకుంటారు నేను అక్కడ పెట్టుకున్నాను పో అన్నాడు ఏ ఎక్కడ ఉంచావు సంఖలోనే సంఖలోనే ఉంది గొడుగు అన్నాడు ఏది వర్షం వచ్చేటప్పుడు కూడా సంఖలోనే పెట్టుకున్నావా మరి పెట్టుకున్నారు అందరూ వీళ్ళందరూ ఆడబెట్టుకున్నాడు ఊరిని పిచ్చినోరు పడిసేవా వర్షం వచ్చేటప్పుడు సంఖ్యలో ఎట్లా పెట్టుకున్నావురా మరి వీళ్ళందరూ ఎక్కడ పెట్టుకున్నారే అన్నాడు వరి పిచ్చోడా వర్షం వచ్చేటప్పుడు ఇదిగో ఈ బటన్ నొక్కితే ఆ గొడుగు పైకి వెళ్ళిద్ది నీ తల మీద చక్కగా గూడులాగా ఉండిపోయిద్ది ఆ వర్షం నీ మీద పడదరా ఈ బటన్ నొక్కడం చేతగా లేదా నీకు ఓహో అదే ఆ మరి ముందు చెప్పలేదండి తడిశాను అన్నాడంట ఇది ఎందుకు చెప్పానా అని మీరందరూ ఒక రకంగా చూస్తున్నారు మేధావులంతా ఆడేమో గొడుగు కొనుక్కొని సంఖలో పెట్టుకున్నాడు బైబిల్ కొనుక్కొని నువ్వెక్కడ పెట్టావు గూట్లో పెట్టావా తల కింద పెట్టావా గుండ్ల మీద పెట్టుకొని తిరుగుతున్నావా తలనొప్పి వచ్చినప్పుడు అబ్బాయరే బైబిల్ ఆడుందో చూడు ఆయన కాస్త అని తల కింద పెట్టుకుంటావా పిచ్చి పట్టిందా నీకు కొంతమంది ఎంత అత్యయంగా చెబుతారో నా బైబిల్ కొన్ని అమ్మాయో ఐదు సంవత్సరాలు అయింది అసలు చెక్కు చెదరలేదు ఎందుకు చెదిరిద్ది చెక్కు నువ్వు చదివి సత్యనే కదా బైబిల్ తీయాలి కదా చెక్కు చెదరడానికి ఇప్పుడు కొంతమంది పెళ్ళి పెళ్లి కొన్న చేర పెట్టిలో వేసి పంపిస్తారంట అర్థం కాలేదా పెళ్ళి కొన్ను చేరాలి పెట్టిలో కూడా పంపిస్తారు ఎందుకంటే ఏం గట్టదు ఏరే వాళ్ళకి ఇవ్వదు అట్లాగే బైబులు చదివితే నలిగిపోయింది ఆ గుండెలోనికి గుండెలోనికెళ్ళినప్పుడు నువ్వు ఫలిస్తావు నువ్వు అభివృద్ధి చెందుతావు నీవు ఆశీర్వాదకరంగా బ్రతుకుతావు గనుక ప్రియులారావు మీరు గమనించండి పరిశుద్ధ గ్రంథాలు మీ దగ్గర ఉన్నాయి కదా సహజంగా ఈ రోజుల్లో ఇంచుమించుగా అందరూ చదువుకున్న బిడ్డలే ఉన్నారు ఒకవేళ మీకు బైబిల్ చదవడం చేత కాకపోతే రాయి రాకపోతే చదువుకోకపోతే ఇందులో ఆడియో బైబిల్ కూడా ఉంది ఈ సెల్ ఫోన్లు అందరూ ఉన్నాయి కదా ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు చక్కగా మాటలు చదువుతారు అదైనా వినొచ్చు అది వినకపోవటం వలనే ఈరోజున వాక్యం తెలియనటువంటి క్రై క్రైస్తవులు ఎక్కువగానే అవుతున్నారు దేవుని కృపను బట్టి వాక్యం తెలియక తప్పుడు బోధక తిరిగిపోతున్నారు నీత్యాధి నీత్యమైనటువంటి పరిస్థితికి దిగజారిపోతున్నారు కారణం ఏమిటంటే భక్తిలో వాక్యం చదివే చదవడం అనేటువంటి భాగం లేదు ఒకప్పుడు ఇప్పటికీ హైందవ సహోదరులు పొద్దున్నే లేచారు అంటే ఏ వాళ్ళు తలాబైకి స్నానం చేసుకొని పూజా గదిలోనికి వెళ్ళి కనీసం ఒక గంట పూజ చేసుకొని అర్థమవుతుందా అన్నీ ఆ మంత్రాలు చదువుకొని ఆ దీపారాధన చేసుకొని బయటికి వెళ్తారు మా నోళ్ళు లేవడమే లేటు కనీసం బైబిల్ పట్టుకోరు మోకరించి ప్రార్థన చేయరు భక్తి లేదు భక్తి ఏమనుకుంటున్నారంటే ఏమండి భక్తి ఏమనుకుంటున్నారంటే ఆ ఆదివారం ఆ బూజు పట్టిన బైబులు దులిపి చర్చిలో ఒక గంట గంటన్నర కూర్చొని రావడమే పెద్ద భక్తి అనుకుంటున్నారు ఇంకా చెప్పనా ఈ సెల్ ఫోన్లో వస్తున్నటువంటి ఈ యూట్యూబ్లో కొంతమంది చదువుతున్నారు దైవజన్లు చదువుతున్నారు కదా అది ఈ అన్నది ఒక ఐదు నిమిషాలు అన్నది ఒక ఐదు నిమిషాలు అన్నది ఎంతమంది ఈ అన్నది ఎంత ఈ అని టక 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 కాసేపు మార్చేసి పడుకోవడమే పెద్ద భక్తి అనుకుంటున్నారు